ఎన్ని విమర్శలనైనా తనదైన శైలిలో చతురతతో ఎవరు మనసు బాధపెట్టకుండా సుదీర్ఘ రాజకీయాలు చేసిన మహామనిషి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి మాజీ తమిళనాడు గవర్నర్ కొండజేటి రోసి అని ప్రశంసించారు తెనాలి శాసనసభ్యులు అన్నాపతుని శివకుమార్. రోసయ్య మరణం తెనాలి ప్రాంత ప్రజలకు తీరని లోటని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కలిగిన మహామనిషి రోసయ్య అని ఎమ్మెల్యే ప్రశంసించారు. రోసయ్య మాలాంటి యువ ఎమ్మెల్యేలకు ఆదర్శనీయుడు అని కొనియాడారు. తెనాలిలో మా తండ్రి గారైన మాజీ మంత్రి అన్నాపతిని సత్యనారాయణతో కలిసి రైస్ మిల్ వ్యాపారం చేశారని, అప్పటి నుండి తమ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లుగా ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు. రోసయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. పెద్దలు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర వివిధ శాఖల్లో మంత్రివర్యులుగా పనిచేసి మా ప్రాంతవాసి రాజకీయాల్లో రాజకీయాల్ని విలువలతో విశ్వసనీయతతో ఉండాలి అనే దానికి నిదర్శనం పెద్దలు కొంజేటి రోసి గారు. ఆయన సుమారు 60 సంవత్సరాలు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా వ్యక్తిగత వేషణలు కానీ అవినీతి మరకలు కానీ ఎక్కడా లేకుండా ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజలకి ఆయన చేసిన సేవలు, మరి ముఖ్యంగా నా నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం, ఈ నియోజకవర్గ పెద్దలుగా రోసి గారి కుటుంబంతో, మా కుటుంబం అంటే మా తండ్రి అన్నా సత్యనారాయణ గారు ఇద్దరు వ్యాపార రంగంలో రైస్ మిల్లర్గా జీవితాన్ని స్టార్ట్ చేసి రోసి గారు ముఖ్యమంత్రిగా గవర్నర్గా పనిచేయటం, ఈరోజు ఆయన చనిపోయారన్న వార్తని ఎంతో బాధేస్తా ఉంది. మా లాంటి యంగ్స్టర్స్కి ఆయన ఎంతో ఆదర్శం. రాజకీయాలని విమర్శలను కూడా తనదైన శైలిలో, తనదైన చతురతతో ఎలా విమర్శని అవతల వాడు బాధపడకుండా విమర్శ చేయొచ్చో మాలాంటి యువకులందరం, రాజకీయాల్లో ఉన్న యువకులందరం ఆయన ఆదర్శం. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోయినందుకు ఈ ప్రాంతవాసిగా, శాసనసభ్యుడిగా ఎంతో బాధపడతా ఉన్నాం. తప్పకుండా ఆయన ఆత్మ శాంతించాలని, ఆయన కుటుంబానికి తెనాలి నియోజకవర్గం ప్రజలందరూ శోకదత్త సముద్రంలో ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరితో ఆయనకి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరితో వ్యక్తిగత పరిచయాలు ఉన్న వ్యక్తి. ఏ పార్టీ వారైనా, ఏ నాయకుడినైనా, చిన్నాడైనా పెద్దాడైనా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి. తెనాల మీద ఆయనకున్న మమకారం, ఈ ప్రాంతం మీద ఆయనకున్న మమకారం, ఆరోగ్యం ఎలా ఉన్నా కనీసం 1-2 సంవత్సరాలు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ప్రజలందరినీ పలకరించి బాగా చేయండి అయ్యా అని నాలాంటి యంగ్స్టర్స్కి ప్రోత్సహించే వ్యక్తి. ఆయన యొక్క ఆత్మ శాంతి చేకూర్చాలని భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తాను.